ఈవెంట్ చేయడం, ఈ 10 సంఘాలు కలిపి యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్గా ఫామ్ అవడం ఎంతో మంచి విషయం, దేవునికి మహిమగా ఉన్నట్లు నేను భావిస్తున్నాను. ఈ యొక్క ఈవెంట్కి వచ్చిన మీ అందరినీ కూడా నేను మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఒక 2 ప్రకటనలు ఉన్నాయి. టాయిలెట్స్ మనకి మీరు వస్తుంటే రైట్ సైడ్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. తర్వాత లిఫ్ట్స్, మీరు వచ్చిన లిఫ్ట్స్ ఉన్నాయి కదా, అవే లిఫ్ట్స్ మళ్ళీ మీరు కిందకట్టకు యూజ్ చేయండి. దాని పక్కన స్టేర్ కేస్ ఉంది. కూడిక అయిపోయిన తర్వాత అందరూ కూడా లిఫ్ట్స్లో వెళ్ళాలంటే కష్టం కాబట్టి కొంతమంది యువకులు అందరూ కూడా స్టేర్ కేస్ యూజ్ చేయాలని నేను మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈ యొక్క యూటీసీఎఫ్ క్రిస్మస్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం స్టార్ట్ చేసుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ చేయడానికి పాస్టర్ రవి కుమార్ గారు బైబిల్ మిషన్ సింగపూర్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నారు. కూడి వచ్చిన వారందరికీ కూడా కొన్ని కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నేను ప్రార్థన ప్రారంభించే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. మనం ఇక్కడ కూడుకొని ఉంటున్నామంటే ఇది దేవునికి కృపాయించినది. మరి రెండవదిగా మరి అనేక మంది దైవజనులు ఈ యొక్క 25 సంవత్సరం నుండి మరి తెలుగు చర్చెస్ మరి ఫామ్ అవ్వాలని ప్రార్థన చేశారు. ముందు ఫామ్ అవ్వాలి, తెలుగు చర్చెస్ లేవు మనకి, అన్ని తమిళ చర్చెస్లో వెళ్ళి, తమిళ మెథడిస్ట్ చర్చ్లో వెళ్ళి అందరూ కూడుకునేవారు అనమాట. మరి అనేక మంది ప్రార్థన చేసిన తర్వాత ఒక తెలుగు చర్చ్ ఫామ్ అయింది. తర్వాత బా చర్చెస్ మరి 2-3 అవుతున్న తర్వాత, ఇంకా పెరుగుతున్న తర్వాత మరి దైవజనులు వచ్చినటువంటి వారు ఏం ప్రార్థించే అంటే మరి ఐక్యత కావాలని ప్రార్థన చేసేటువంటి వారు. మరి ఐక్యంగా అందరూ కూడుకుని మరి ఒక్క దగ్గర ఒక మీటింగ్ చేయాలని మరి అనేక మంది ప్రార్థన తర్వాత మరి దేవుడు ఈ యొక్క మార్గం సరళం చేసి మరి మనందరము ఇలాగా కలిసికట్టుగా మరి కూడి ఆయన స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నామంటే మనం అందరం కూడా దేవుని చేత దీవించబడినటువంటి వారు. మరి ఆయన కృప ఇచ్చినది ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా మరి దేవుని యొక్క కృప ఇచ్చినది. ఎందుకంటే ఇది హిస్టరీలో మరి రాయబడుతుంది. ఒకనొక రోజున మరి ఇలాగా అన్ని చర్చెస్ కలిసి మరి కూడుకొని ఉంటున్నాయని మరి మీరు కూడా ఒక రోజు చెప్పచ్చు, మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాము. మరి మనందరం వేచి ఉంచినట్లయితే మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మనము అందరం కళ్ళు మూసుకుని మన యొక్క హృదయాలను దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి మన యొక్క హృదయములను సిద్ధపరచుకున్నాం. మన యొక్క 2 చేతులు ఎత్తి దయచేసి నేను చెప్పిన తర్వాత మరి చెప్పవలసిందిగా కోరుచున్నాను. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండినట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ ప్రేమగల నామములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నామయ్యా తండ్రి. మా యొక్క జీవితంలో ఈ యొక్క మంచి దినము మీరు మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం మేము ప్రారంభించుకొని చెందుగా మీరే మా మధ్యకు వచ్చి అధ్యక్షత వహించండి తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మాట మధ్యంలో ఉన్నటువంటి బిడ్డలను మీరే త్వరపెట్టి మా మధ్యకు నడిపించండి దేవా. మీ యొక్క సన్నిధానంలో మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మీరే మహిమను పొందండి దేవా. మీ యొక్క ఆత్మ సంచారము ఇక్కడ ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా
తండ్రి మీ యొక్క దాసుని ఇండియా దేశం నుండి ఇక్కడ తోడుకుని వచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. తండ్రి ఆ యొక్క దైవదాసుని మరుగుపరిచి తండ్రి మాకు కావలసినటువంటి తండ్రి వాక్యాహారమును మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. తండ్రి మీ యొక్క సన్నిధానంలో మేము ఏం చేస్తుంటున్నప్పటికీ కూడా మీకు మహిమకరంగా జరిగించుకునండి. ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తులను మీరే బంధించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. దేవా తండ్రి మీకే ఈ యొక్క సమయానంతా తండ్రి అప్పగిస్తూ ఉంటున్నాము తండ్రి. మీరే మహిమ పొందండి. త్వరగానే ఉన్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. వెల్కమ్ నోటు పాస్ జ్ఞాని మూడిగా చెప్తారు. ప్రభు యేసు కృష్ణమని మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి. మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు, ఎందుకో తెలియదు. పక్కవారు మర్చిపోతే చెప్పండి, మనం క్రిస్మస్ ప్రోగ్రామ్కి వచ్చాం, చిన్నవుతూ ఉన్నామని చెప్పండి. రైట్? దేవునికి ఏమి ఇచ్చినా సంతోషం ఇవ్వాలంట. దేవునికి ఏమి ఇచ్చినా సంతోషం ఇవ్వాలి. ఎలాగేవారు సంతోషం చిరునవ్వుతో ప్రారంభమవుతుంది కదా, చిరునవ్వుతో ఉండాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, సంతోషం గురించి వాళ్ళని దేవుడు పిలుస్తారని. నాట్ ఓన్లీ మనీ, యువర్ గివింగ్ యువర్ టైం, యువర్ అటెన్షన్, రైట్? మీ టైంని మీ అటెన్షన్ని అన్నింటినీ దేవుని కొరకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇచ్చేది సంతోషం గీతం దేవుడు. ఓకే, రైట్. ఈ సమయంలో ఈ యొక్క యూటీసీఎఫ్ క్రిస్మస్కి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కోరుకుంటున్న వందనాలు తెలియజేస్తాను. ఇంకా మార్గ మధ్యలో చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ సమయానికి వచ్చి మనతో గ్యాదర్ అవుతారు. ఈ మనం ఇలాగ కూడుకోవటానికి దేవుడు ముఖ్యంగా కారణమైన దేవుడు ఎంతో కృపను చూపించాడు. అలాగే ఎంతోమంది సేవకులు కలిసి ఒక చక్కని భారంతో ఈ యొక్క దీన్ని ప్రారంభించాం. ప్రారంభించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కలిసి ప్రార్థన చేయడానికి కూడుకున్నాం, కలిసి ప్రోగ్రామ్ చేయడానికి కాదు. రైట్? ఆ దాంట్లోంచి వచ్చిందే ఈ యొక్క కార్యక్రమం అన్నమాట. అందరం కలిసి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ని మనం అందరికి కలిసి చేద్దామని. కాబట్టి ఇలాగూ దేవుడు సహాయం చేశాడు. దేవుని కృప ద్వారా వీటన్నింటినీ సమకూర్చడానికి, అలాగే మనందరూ ఇలా కూడటానికి ఎంతోమంది దైవ సేవకులు అలాగే చర్చ్ లీడర్స్ అందరూ కలిసి రావడానికి దేవుడు కృపించాడు. దాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో దేవుని స్తుతించిపోతున్నాం, పాడబోతున్నాం. చాలా మందికి రాదు అంటే ఇలా ఉండిపోతాడు, నాకు రాదు కదా అని. రైట్? కనీసం అందరికీ చప్పట్లు కొట్టడం వచ్చు కదా అని వచ్చారు. చాలా మంది ఎందుకో సీరియస్ ఉన్నారు. బస్సు డ్రైవర్ ఏమైనా చేశారండి? కానీ ఎందుకు మీరు అంత అలా ఉన్నారు? పక్కన చెప్పండి, నువ్వు నవ్వుతో బాగుంటావు అని చెప్పండి. అరే అలా నవ్వుకుంటాను చెప్పండి, మమ్మల్ని నవ్వుతో బాగుంటాండి. ఇలాగ అంటారు, అది మరీ ప్లాస్టిక్ నవ్వు అంట, దాంట్లో జీవం ఉండదు. రైట్? మాకు ప్లాస్టిక్ వద్దు, అంత లైఫ్ కావాలి. ఓకే, ఐ యూ రెడీ టు స్మైల్ ఒకసారి? థ్యాంక్ యూ, చాలా బ్యూటిఫుల్, చాలా బాగున్నారు. రైట్? కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క క్రిస్మస్కి ఇన్వైట్ చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు ఈ సమయంలో ఆయన పరిచయం మనందరికి అందించిన గాక. ఈ సమయంలో క్వైర్ వారు వచ్చినట్లయితే అందరూ కలిసి దేవుడిని స్తుతిస్తాం. మన మధ్యలో ఉన్న సురేష్ వచ్చి, బ్రదర్ సురేష్ వచ్చి ఈ క్వైర్ నడిపించాల్సింది కోరుతున్నాం. రైట్? ఒకసారి దగ్గరికి చెప్పండి కొద్దు.
ప్రయత్నం మీ అందరికీ దేవాది దేవుని నామంలో శుభములు. సో మనందరం కలిసి ఇప్పుడు దేవుని ఆరాధిద్దాం. స్తోత్రము స్తుతి స్తోత్రము అనే పాట మనం పాడుకుంటాం. మీరు కూడా మా అందరితో కలిసి దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాం. నిజంగా అంబరానికి అంటేలాగా పాడతాం. ఓకే, చాలా చక్కగా చెప్పలు కొడుతున్నారు.
అదే చప్పట్లు ఇంకా నవ్వుతూ కొడితే ఇంకా బాగుంటుంది రైట్. అందరం కలిసిపోవడం పాటలతో వస్తుంది కదా, మనందరం కలిసిపోవడం. పుట్టినరోజు సందర్భంగా నా యేసు రాజు నాకే పుట్టినరోజు.
అనే చక్కని పాట పాడుకున్నాం. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలా చక్కగా రాశారు. హృదయాన్ని అడిగాడు, హృదయాన్ని ఇచ్చిన వాడు, హృదయాన్ని ఆపగలిగిన వాడు. క్షణాల్లో అలాగే ఆవిరిలాగా అయిపోయాడు మన చింతాన్ని. మన పర్మిషన్ ఆయన ఏంటండి, అంతగా మనం రెస్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఈ రెస్పెక్ట్ యూ సో మచ్. ఈ లోకంలో నిన్ను ప్రపంచంలో ఎవ్వరు రెస్పెక్ట్ చేసినా చేయకుండా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను నిన్నుగా గౌరవించేవాడు, నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు. అందుకే ఈ పాట గలమెత్తి పాడుతున్నాం. దేవుడు నిన్ను ఏం అడిగాడే, హృదయాన్ని అడుగుతాడు అన్న. ఓకే ప్రైజ్ అవ్వా. కొంతమంది రిలాక్స్ అయ్యారు, అమ్మయ్య అమ్మయ్య దేవుడు ఏమో అడిగాడు. కొంతమంది ఏమో హృదయాన్ని అడిగాడన్న, అమ్మ ఎలాగన్నా మొన్న ఎవరికి ఇచ్చినట్టు అలాంటి ఎలా ముడియదు. ఓకే దేవుడే రైట్, అయ్యూ రెడీ. ఓకే ప్రైజ్ అవ్వా. అందరూ కలిసి పాడదాం. బంగారం అడుగులేదు పాట పాడుతూ దేవుడి స్థితిలో
దేవుడు తన వాక్యానుసారంగా ఆయన నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉండే దేవుడు అన్నాడు. నన్ను స్తుతిస్తున్నవాడు నన్ను మహిమపరుస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. Ikuna maskari chi
మేము తీసే ఫొటోస్ అన్ని కూడా వాట్సాప్ ద్వారా మీకు అందరికీ పంపిస్తాం, అన్ని చర్చెస్కి పంపిస్తాము వీడియోస్ ఫొటోస్. మీరు ఏది కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక స్కిట్ ప్రదర్శింపబడుతుంది. టీసీ వారు వచ్చి ఆ యొక్క స్కిట్ని ప్రదర్శిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. సింగపూర్ దేశానికి మన ప్రియులు ఎన్నో ఆశలతో ఎన్నో తలంపులతో వారు వస్తుంటున్నారు. కానీ సింగపూర్ వచ్చిన తర్వాత వారు ఏదైతే గోల్స్ ఉద్దేశాలు మేము ఇది సాధించాలి అని ఇక్కడ అడుగుపెట్టారో వాటిని సాధించలేకపోవటానికి కొన్ని కొన్ని వ్యసనాలు కారణమవుతున్నాయి. ఇప్పుడు టీసీసి సహోదరులు వచ్చి ఏ ఏ వ్యసనాలకు ఏ రీతిగా బాధించలేకపోతున్నారు. కానీ చర్చ్ క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘము ఏ రీతిగా వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించబడటానికి వారు ఏదైతే గోల్స్ ఎంచుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి సంఘాలు ఏ రీతిగా సహాయం చేస్తున్నాయి. సింగపూర్లో వారు వచ్చి $4 సంపాదించుకొని వారు ఏ రీతిగా ఇండియాలో అభివృద్ధి పొందుతున్నారో లేదని ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారనే నాటికి మనం చూస్తాం. Thank you.
అప్పగించబడిన తమ్ముడు సంఘంలో అప్పగించబడి వారితో మనం నా యేసయ్యకు తాగుబోతులు కావాలి, నా యేసయ్యకు తిరుగుబోతులు కావాలి. ఆయన పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రేరణ గణేష్, తమ్ముడు గణేష్ 2016 నా దగ్గరికి వచ్చాడు. ఒక కొందరు వ్యక్తులు తీసుకొచ్చారు. తన పరిస్థితి ఎంతో దీన అవస్థలో ఉంది. తాగుడుకు బానిస అయిపోయాడు. తన గృహము, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ స్లైడ్, 2016 ఫిబ్రవరి మాసంలో దత్తి అనే గ్రామానికి నేను వెళ్ళడం జరిగింది. తమ్ముడు ఆ యొక్క గృహంలో కట్టడానికి పైసలు పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళ మదర్ బోర్న వేడుస్తూ ఉంది, అమ్మ ఏమైంది? అయ్యా వాడు చెప్పాడు డబ్బులు పంపిస్తానని, నేను గృహాన్ని స్టార్ట్ చేశాను కట్టడం. నెక్స్ట్ టైం ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది గృహం, ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సింగపూర్ నుంచి ఒక్క పైసా మాకు అందట్లేదు. నేను చెప్పాను, దేవుని మీద విశ్వాసం ఉంచమ్మా, నీ కుమారుడు రక్షించబడతాడు. నేను తిరిగి సింగపూర్ వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి కుమారుడు దేవుని ఎందుకు చేరుకున్నాడు, యేసయ్య ఎందుకు వచ్చాడు. ఆయన తన రక్తము చేత తన పాపాలను కడిగాడు. ఒకసారి ఫోన్ చేశాను, ఫుల్ లోడ్లో ఉన్నాడు. చెప్పమ్మా అని, కానీ దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో తన గృహాన్ని నిర్మించాడు, గృహ పంపిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను మార్చి ఒక మంచి బిడ్డగా చేయడానికి, మోక్ష మార్గం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా, థ్యాంక్ యూ సో మచ్. మా బిడ్డలందరూ బట్టి ఇంకా తొందర థ్యాంక్ యూ పాస్టర్ జాగవ్ గారికి అండ్ స్కిప్ చేసిన టీం అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ రీడింగ్ పాస్టర్ డేవిడ్ గారు వచ్చి బైబిల్ రీడింగ్ చేస్తారు. సైఫ్ చర్చ్ నుంచి దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినముకు సిద్ధపరచబడిన వాక్య పఠనము మొదటిగా పాత నిబంధన గ్రంథము 9:6-7 వచనాలు మనం చదువుతున్నాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనశీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములు కల్పదేవి హోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. రెండవదిగా నూతన నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త 3:16-17 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినిపిల్లో దీవించిన గాక. ప్రైసలో ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ అనిల్ కుమార్ గారు అలాగే సిస్టర్ శర్మిల గారు మన మధ్యలో ఉన్నారు. ఇది మొట్టమొదటిసారి సింగపూర్లో బహుశా నేను అనుకుంటాను శర్మిల గారు మన తెలుగు సంఘము మంచిన నిలబడ్డు బయట శర్మిల గారిని చూసినప్పుడు అంతా రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తాను నడిచినప్పుడు. నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవను అందించిన దేవుని గీత ముఖ్యమంత్రి తన తనయురాలు మన మధ్యలో ఉన్న చాలా దీవికరం. ఒకే ఒకసారి ఒక చిన్న మాట చెప్పారు, ఆ మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మాట మా ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, అదేంటంటే యేసు ప్రభు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన దగ్గర నుంచి, ఆయన మన దగ్గర నుంచి మనల్ని కోరుతున్నాడని. ఆ మాట ఎంత సులువుగా చెప్పారంటే సులువు మీద రక్షింపబడిన ఆ దొంగ దగ్గర నుంచి ఏసే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అప్పుడు అనుకున్నాను ఒక్కసారైనా శర్మిల గారు రావాలి మన సింగపూర్, అలాగే మన మధ్యలో మాట్లాడాలని. కాబట్టి గ్రీటింగ్స్ చెప్పడానికి మనందరం దగ్గరగా చెప్పబడుతుంది. డానియల్ గారు గ్రీటింగ్సా లేకపోతే మాట్లాడమంటారు? రాజకీయ నాయకులకు మైక్ ఇచ్చి మీరు గ్రీటింగ్స్ చెప్పమంటే రాగండి. ఈ మంచి సాయంకాలం ఈ మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనగలగడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమతో ఆహ్వానించిన ప్రియులకు, మీలో ప్రతి ఒక్కరికి, నా భర్త అనిల్ గారు, నేను, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, మీలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. చెప్పండి డానియల్ గారు, మై టైం ఇస్ అప్. 5 minutes, 7 minutes. ఒక చిన్న ఆలోచన చెప్తాను, నాతో పాటు మీరు ఆలోచన చేయండి. దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు, సృష్టి అంతటిని సృష్టించాక ఆదాము అవ్వను కూడా సృష్టించినప్పుడు, సృష్టి అంతా మీరే కానీ ఈ ఒక్క చెట్టులు ఫలం మాత్రం మీరు తినొద్దండి అన్నాడు. ఆ సమయంలో వాళ్ళు దేవుని మాటను అతిక్రమిస్తారని, పాపం చేస్తారని దేవునికి తెలుసా లేదా? దేవునికి అన్నీ తెలుసు కదా, సర్వజ్ఞాని అంటారు. సో అన్నీ తెలిసిన దేవునికి మనిషి పాపం చేస్తాడు అన్న విషయం కూడా తెలుసు. మరి తెలిసి ఆ చెట్టుని అక్కడ ఎందుకు పెట్టాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే దేవుడు మనిషికి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే తెలుగులో ఏమంటారు? అది నాకు తిరగదు. ఫ్రీ విల్ ఇచ్చాడు.
అంటే మనం రోబోట్స్ లాగా కాకుండా, ప్రీ ప్రోగ్రామ్డ్ కాకుండా, మనం మన పిల్లలు మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించాలి అని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, దేవుడు కూడా మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి, స్వతహాగా ప్రేమించాలి అని మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. నాకు ఒక కూతురు, వయసు 15 కానీ చాలా ఇండిపెండెంట్. ప్రతి దాంట్లో తనకు ఒక ఆలోచన అంటూ తన ఆలోచన ఉంటుంది. ప్రతి దానికి షీ హ్యాస్ అన్ ఒపీనియన్ ఆఫ్ హర్ ఓన్. అలాంటప్పుడు నేను నా కూతురుతో, నువ్వు బిజినెస్ స్టడీస్ విత్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ స్టడీస్ విత్ పొలిటికల్ సైన్స్ కానీ, బిజినెస్ స్టడీస్ విత్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ కానీ, లేక బిజినెస్ స్టడీస్ విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ, వీటిల్లో ఏదన్నా చదువమ్మా అంటే అది నా ఇష్టం వచ్చిన చదువా, లేకపోతే తనకు ఫ్రీవిల్గా తనకు ఆప్షన్స్ ఇచ్చినట్టు అవుతుందా? ఉన్న 4 ఆప్షన్స్ నాకు ఇష్టమైనవి, ఉన్న 4 నా చాయిస్. ఆ చాయిస్లో ఒకటి చూస్ చేసుకోమంటే అది నా చాయిసా తన చాయిసా? తనకు యాక్చువల్గా నేను చాయిస్ ఇవ్వాలి అనుకుంటే, నీ ఇష్టం నాన్న, నువ్వు ఏది కావాలంటే అది చదువుకో, నేను చదివిస్తాను అని చెప్తే అప్పుడు అది తనకు చాయిస్ ఇచ్చినట్టు అవుతుంది. దేవుడు సృష్టి అంతటినీ ముందర పెట్టి, వేలాది చెట్లను ముందర పెట్టి, అంతా నీదే ఎంజాయ్ చెయ్యి అని మొత్తము దేవునికి ఇష్టమైనవే మనిషి ముందు పెడితే అది మనిషి ఫ్రీ చాయిస్ ఎలా అవుతుంది? కనుక దేవునికి అంగీకారం కానిది ఒక చెట్టు, ఒకటే ఒకటి అంత సృష్టిలో ఒక్కటి మాత్రమే దేవుడు చేయొద్దన్నాడు. సో అలా మనిషికి చాయిస్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి పూర్తి చాయిస్ ఇచ్చాడు. దేవునికి అంగీకారం కానిది కూడా అక్కడ పెట్టాడు. పెట్టి నీ ఇష్టం, నీ ఫ్రీ చాయిస్ అని ఫ్రీ చాయిస్ మనిషికి ఇచ్చి మనిషిని విలువ పెంచేశాడు. అంటే మనిషికి అంత ఆనర్ ఇచ్చాడు. మనకు తెలుసు ఆదాము వాళ్ళిద్దరూ దేవుని మాటను అతిక్రమిస్తారు, పాపంలో పడిపోతారు. ఏదైతే చేయొద్దు అని దేవుడు చెప్తాడో అదే చేశారు. సో దేవుడు మనిషి పాపం చేస్తాడు అని దేవునికి తెలిసే ఆ చెట్టును అక్కడ పెట్టాడు. సో దేవుడు మనిషి పాపం చేస్తాడు అని తెలుసు కనుక ఆ రోజే దేవునికి ఇది కూడా తెలిసి ఉండాలి, మనిషి పాపం చేస్తాడు, ఆ పాపం ఒకరోజు దేవునికి మనిషికి అడ్డుగోడైపోతుంది, ఆ పాపం తొలగించడానికి పాప పరిహారం కోసం నా కొడుకునే పంపించాల్సి ఉంటుంది, ఒకరోజు యేసు నా కొడుకే రావాలి, లోక పాపం అంతటినీ తన మీద మోయాలి, పాపం అంతటిని తను తీసుకొని తన నీతిని మనుషులకు ఇవ్వాలి. ఈ త్యాగం చేస్తే తప్ప మనిషికి హోప్ లేదు, సాల్వేషన్ లేదు అన్న విషయం కూడా దేవునికి ఆ రోజే తెలుసు, అవునా? సో దేవునికి తెలిసే, పాపం చేస్తాడని తెలిసే, ఫ్రీవిల్ ఇచ్చి తన కొడుకులు పంపాలి అని తెలిసే, ఆఖరికి కొడుకును కూడా పంపి మన కోసం ఇంత చేశాడంటే ఎందుకు చేశాడు? దేవునికి ఇప్పుడు నాకు కొడుకున్నాడు, నా కొడుకుని ఇంకో మనిషి కోసం ఇమ్మంటే నేను ఇస్తానా? నేను ఇవ్వను. మీరు ఇస్తారా? మీరు ఇవ్వను. ఎందుకంటే నాకు నా కొడుకు ముఖ్యం కాబట్టి. కానీ దేవుడు తన కొడుకును మన కోసం ఇచ్చాడంటే ఆ కొడుకు కంటే మన ముఖ్యమా? లేక ఆ కొడుకుతో సమానంగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడా? ఈ రెండిట్లో ఏ ఒక్కటి నిజమైనా మనది ఎంత ధన్యత!
దేవుడు మనల్ని యేసు కంటే ఎక్కువ ప్రేమించాడో ఏమో, లేదా యేసుతో సమానంగా ప్రేమించాడో ఏమో, ఈ రెండిట్లో ఏది నిజమైనా అది ఎంత అద్భుతమైన విషయం, అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అసలు దేవునికి ఏం అవసరం? మనిషి పాపం చేశాక మనిషితో సంబంధం తెంచేసుకొని ఉండొచ్చు. ఇదో గాన్ కేస్, ఐ గివ్ అప్ అని దేవుడు వదిలేసుకొని ఉండొచ్చు. కానీ మనిషిని అలా వదిలేసుకోలేదు దేవుడు. పాపం చేసిన ప్రతిసారి మనకు యేసు ఉన్నాడని, యేసులో తన నీతిని మనకిచ్చాడని, ఆ పాపాన్ని అధిగమించే శక్తిని దేవుడు మనకిచ్చాడని, ఇవన్నీ ఎందుకు దేవుడు గుర్తు చేయాలి, ఎందుకు మనల్ని అందరి మన మీద ఇంత ఇంట్రెస్ట్ చూపాలి? కేవలం ప్రేమ. తన కొడుకుతో సమానంగా మనల్ని ప్రేమించాడు, అందుకే మనల్ని తన కొడుకులో ఉంచాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆలోచన చేయండి, ఒక వెల చెల్లించాలి అంటే దేవునికి సమస్తము దేవుంది, భూమిలోని సమస్తము దేవుంది. మనల్ని విడిపించాలి, మనల్ని రిడీమ్ చేయాలి అనుకుంటే బంగారమో వెండియో ఇచ్చి విడిపించాడంటే మనకు అర్థమవుతుంది. మన చిన్న బుర్రకి ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, ఇంకొకరి డబ్బు కావాలి, మనం డబ్బు ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటే మనం డబ్బులు ఇచ్చేయచ్చు, అదేం పెద్ద బిగ్ డీల్ కాదు. దేవుడు కూడా అలా బంగారమో వెండో ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అంటే అది మన చిన్న బుర్రలకు అర్థమవుతుంది. కానీ 1 పీటర్ 1:18-19 చెప్తాడు, బంగారము వెండి చేత కాదు, ఆయన రక్తం చేత, ఆయన చిందించిన రక్తం చేత మనల్ని కొన్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ ఈ తండ్రి ప్రేమ, ఇంత మంచి ప్రేమ. ఈ ఇంత ప్రేమను అసలు పోగొట్టుకున్నా, మనం అర్థం చేసుకోలేకపోయినా, విఆర్ అట్ లాస్. దేవునికి పోయిందేం లేదు. ఓ కొలాయి తిప్పితే, కొలాయి అంటే మా పక్క కొలాయి అంటారు, మీ పక్క ఏమంటారు? కొలాయి, ట్యాప్. మీ పక్క ట్యాప్ అంటారా? మా పక్క తెలుగులో కొలాయి అంటారు. ఒక ట్యాప్ తిప్పితే నీళ్లు పోతూ ఉంటాయి. నీళ్లు పోతున్న నీళ్లను మనం చేతులు పెట్టో లేకపోతే ఏదైనా పెట్టి పట్టుకొని తాగకపోతే ఆ నీళ్లు వేస్ట్ అయిపోయినట్టే. అలా దేవుని ప్రేమ పొంగుతూనే ఉంది, పొర్లుతూనే ఉంది, పారుతూనే ఉంది. మనం ఎఫర్ట్ పెట్టి మనం పొందుకోలేకపోతే, ఆ ప్రేమను మనం రిసీవ్ చేసుకోలేకపోతే మీ జీవితాల్లో ఆ ప్రేమ వేస్ట్ అయిపోయినట్టు. అది ఏ ఒక్కరి జీవితంలో అవ్వకూడదు. దేవుడు నిజంగా తండ్రిలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ తండ్రి ప్రేమ. నాకు తెలుసు, విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, దేవుని తండ్రి ప్రేమ మీ ప్రతి ఒక్కరి సొంతం కావాలి. యేసు ప్రభు ప్రేమ ఆయన గొర్రెపిల్లని ఎత్తుకున్నప్పుడు, కౌగలించుకున్నప్పుడు, అది మీరే, అది నేనే అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలి. ఆ ప్రేమను మీ సొంతం చేసుకోవాలి. అది మీ మైండ్లో ఉంది, మీరే చేతులు చాచి అని పారే ప్రేమను పట్టుకోవాలి, పొందుకోవాలి. ఇదే నా ప్రార్థన. సరే, థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి అందరూ కూడా మనం తప్పులు పెట్టి ఇప్పుడు మెసేజ్ ముందు ప్రార్థన. ఎన్ ప్రసాద్ గారు, పాస్టర్ ఎన్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు తెలుగు పెంతెకొస్తల చర్చ నుంచి. దయచేసి అందరం కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా యేసయ్య,
నీ కృపు గల శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంత మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చాడు ప్రభు, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని అనేక మందికి తెలియపరచడానికి నిన్ను ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నేను ఈ యూటీసీఎఫ్ ద్వారా ప్రభు నేను జరిగిస్తున్నటువంటి నేను ఈ క్రిస్మస్ ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని ఆహ్వానించుకున్నాం ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ ఆత్మను మాతో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నేను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు నైనా నేను సిస్టర్ శర్మిల గారిని మీరు మరుగుపరుచుకొని మాటలు మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. పాటల ద్వారాను ఆరాధన ద్వారాను నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభు నైనా. ఈ సమయంలో నీ దీనదాసుని మీరు మరుగుపరుచుకొని మందిరతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా. అనేక మంది ప్రభు నైనా నీ నామాన్ని ఎరుగక నీ నామానికి దూరం ఉన్నటువంటి అనేక మందితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను నైనా. పాపపు జీవితాలలో నుండి ప్రభు నైనా నన్ను ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి నీ రక్తంలోనికి బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నైనా. యూటీసీఎఫ్ నన్ను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నిన్నేని దీన్ని ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నేను నీ దీని సేవకుడిని ప్రభు నన్ను అనిల్ కుమార్ గారిని మీరు మరుగుపరుచుకొని మందరితో మీరు మాట్లాడమని మహాగణుడు మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములు ప్రార్థించి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాండి. కొంతమంది మిస్ అయ్యారు. పాస్టర్ రవి గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు, ఆయన ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పారు, ఇదొక చరిత్ర రైట్. టీసీ ఈ యొక్క అందరూ కలిసి ఈ యొక్క యునైటెడ్ తెలుగు ఫెలోషిప్ ప్రారంభించడానికి కేవలం ప్రార్థనతో ప్రారంభించాం. ప్రోగ్రామ్స్ చేయడానికి మేము కూడుకోలేదు, ప్రార్థించడానికి కూడుకున్నాం. ఆ ప్రార్థన నుంచి వచ్చింది ఇది. హిస్టరీలో మీరు కూడా పాల్గొన్నారు మీరు రావడం ద్వారా. ఈరోజు మేము కూడా ఇక్కడ ఉన్నాం అని చెప్పడానికి మీరు సాక్షులు అయినారు. దీనికి మేము అందరం కలిసి రైట్, అందరు సేవకులు అందరూ కలిసి ఒకరోజు బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు మేము ఆహ్వానించాం. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి రైట్ బోనస్గా షర్మిల గారితో వచ్చారు. కాబట్టి మా హృదయపూర్వకం అందనాలి ఆయనకి. ఒకసారి అందరం బిగ్గరగా చెప్పడం కొట్టి సింగపూర్ వెళ్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావము నా యేసుకే మన యేసుకే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఫస్ట్ టైం యునైటెడ్ తెలుగు ఫెలోషిప్ ఇన్ సింగపూర్, అందరు క్రిస్టియన్ ఫెలోషిప్, ఆఫ్ కోర్స్ యా క్రిస్టియన్ ఫెలోషిప్. అసలు ఇట్లా కలవడం చాలా కష్టము ఇతర దేశాల్లో. దేవుడు సింగపూర్లో ఈ కృప ఇచ్చినందుకు ఆయనే ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావం. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ లీడర్స్, ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆల్ పాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కదా. చాలాసార్లు మనం క్రిస్మస్ ఎన్నో మెసేజెస్ విన్నాము. ఆయన మన కోసం వచ్చాడు. ఆయన ఆ రోజు ఆయన కన్యకు జన్మించాడు కదా. వచ్చిన తర్వాత జ్ఞానులు, తర్వాత కాపర్లు, గొర్రెల కాపర్లు కదా, అన్నీ విన్నాను. విన్న తర్వాత దేవుని అడుగుతున్నా, ఈరోజు దేవా నేను ఏం చెప్పాలి వాళ్ళకి, వాట్ షుడ్ ఐ గివ్. ఇస్తే మంచి ఆహారం ఇవ్వాలి కదా. ఏమా చాలా కొంతమంది ఎంతమందికి కాదు యేసు తెలియదు. యేసు ఎంతమందికి తెలియదు యేసు ప్రభు అంటే ఆయన గురించి అందరికి తెలుసా? యూనో సమాన్
అందరు తెలుసు కదా. ఓకే, సో పొద్దున్న అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఒకటే మాట చెప్పాడమ్మ, ఆయన కన్యకు జన్మించను. ఏ అసలు పిల్లలు పుట్టాలి అంటే ఇద్దరు ఉండాలి, ఆడ మగ. కానీ దేవుడు నాడు నాకు ఎవరు అవసరము, అంటే ఒక అవసరం ఆయనకి, ఎవరు? మరియమ్మ. అది కూడా ఆమె దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు ఆయన, ఇలా ఇలా వస్తాను, ఇలా ఇలా కొడతాను అంటే ఆమె అంటుంది ఎట్లా ఉంటుంది, ఎలా సాధ్యమైంది? చూడండి, దేవుడు అంట ఆయన వాక్కు పంపి స్వస్థపరుస్తాడట. ఆమేన్. వాక్కు పంపించిన తర్వాత దాన్ని అంగీకరించకుండా ఆయన మన స్వచిత్తము లేకుండా, మన పర్మిషన్ లేకుండా ఆయన ఏమి చేయదంట, ఆయన ఏమి చేయాలనుకోడు. మర్యాద దగ్గరికి వచ్చిగో ఇలా ఇలా అవుతుంది, ఇలా నేనే ఏ పురుషుడిని అడగను కదా అంటే ఆమెకు అసలు ఆ గ్యాబ్రియల్ తప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మహోన్నతుని ఆయన శక్తి నీ మీదకి కమ్ముకొను, నీవు ఆయన పుట్టువాడు పరిశుద్ధుడు. ఆమెకు అర్థం అయి ఉండదు, ఏం మనిషికైనా అర్థం అవుతారా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు జరగలేక ముందు, ఎన్నడూ జరగలే. ఆమె అంటుంది నీ మాట చెప్పున నాకు జరుగును గాక. అప్పుడు గబ్రెంతో వెళ్ళిపోతాడు, నీ మాట. ఆ మాటలో అప్పుడు, ఎందుకంటే ఆ మాట గబ్రెల్ దూత మాట కాదు, దేవుని మాట. ఎప్పుడైతే ఆ మాట స్వీకరించిందో వాక్యము శరీరధారి అయిందట. హల్లెలూయా. అప్పుడు ఎంత పవర్ ఉందో ఆ మాటలో, ఇప్పుడు కూడా ఆయన మాటలో అంతే పవర్ ఉంది. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధ గ్రంథము, చాలా మంది ఏముంది, చాలా మందికి తెలుసు, తెలియదని కాదు, కానీ దీనిని తినినవాడు ఆశామాషిగా ఉండడు. ఆమేన్. ఆశామాషిగా ఉండడు, జీవితంలో గొప్ప మార్పు చూస్తాడు. ఆమేన్. అందుకే మనుషుడు రొట్టె మూలమునే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ జీవితాలు మారాలి అనుకుంటారు చెప్పండి, ఒక ఇద్దరేనా? ఎంతమంది జీవితాలు మారాలి? నాది కూడా మారాలి. యూఆర్ నాట్ హ్యాపీ వేర్ యూఆర్ టుడే కదా, ఇది ఎవరికి ఇష్టం లే, మారాలి, దిమ్మ తిరిగిపోవాలి. హల్లెలూయా. ఈ లోకం చూసి ఎవడ్రా బాబు వీడు అనుకోవాలి. ఏమే, ఎందుకు ఏసరి పుట్టిన తర్వాత అసలు ఎంతమందికి అసలు ఇదో వింత, ఇట్ ఈస్ అ వండర్. ఇందాక మనకి యెషయా గ్రంథంలో పాఠ్యభాగంలో వచ్చినప్పుడు మనకి శిశువు పుట్టాడు, కుమారుడు, ఆయన భుజం మీద ఒక రాజ్యం ఉంది, ఆయన డిఫరెంట్ కింగ్డమ్ తీసుకొస్తున్నాడు, ఆయన ఒక డిఫరెంట్ బ్రీడ్, అలా ఎవరు లేరు, యేసులాగా ఎవరు లేరు. ఆమేన్. ఎవరు లేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభు తానే. ఇప్పుడు చూడండి, నాకు ఇది నచ్చింది బాగా, ద లార్డ్ హింసెల్ఫ్ అంట, తానే మీకు ఒక సూచన చూపును. దేవుడు అంటే ఆయన మీకు కోరిక ఉంది, సూచన కావాలా, మీకు చూపిస్తానంట, తానే నీకు ఒక సూచన చూపును. ఏంటి ఆ సూచన చూడమ్మా, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు
లను పేరు పెట్టబడను. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ అంటే ఏంటమ్మా? దేవుడు మనకు తోడు. మన కోసం అంట వచ్చింది ఆయన. దేవుడు అంట ప్రేమ స్వరూపి అంట. అది చూడలేం కానీ యేసు చూస్తే కనిపించేది ఒకటే, ప్రేమ. ప్రేమ జన్మించిందంట మా రోజు. హల్లెలూయా. కన్యకు జన్మించింది ఒక గొప్ప ప్రేమ మన కోసం. ఏదో చాలా మంది అంటుంటారు క్రైస్తవులు పర్లేదు వెళ్ళి మతాలు మార్చే, మతాలు కలిగి మార్చేది మనిషినే మార్చేస్తాం. హల్లెలూయా. మనిషినే. మతానికి మనకి సంబంధం లే. ఏ మతము ఏ మనిషికి మేలు చేయదు. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమను రుచి చూసావో, ఇందాక సోదరులు ఇందాక స్కిట్ వేస్తున్నప్పుడు మందు తాగుతాడు కదా, తాగితే ఏమవుతుంది? దిమ్మ తిరుగుతుందా లేదా? తిరుగుతుందా లేదా? తిరిగిపోతుంది అంతే. చేయాల్సిందా లేని తాగడమే. దాని పని చేసుకుంటే పోదు. యేసుని ముట్టిన తర్వాత ఆశామాషిగా ఉండడం ఆ మనిషి. ఆమేన్. దేవుణ్ణి ముడితే ఎట్లా ఉంటుంది? ప్రాబ్లం ఏదైనా మనిషికి తెలీదు. ఆ ఏమైనా ఏసిన ప్రార్థిస్తాం తండ్రి, ఏసిన ప్రార్థిస్తాం తండ్రి అంటాడు. కానీ తెలియట్లే దానిలో ఉన్న పవర్. ఒక్కసారి ప్రార్థన చేసావా యేసు నామంలో పైనుంచి కిందకి దిగి రావాల్సిందే. పవర్ఫుల్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన పుట్టి అంట చాలా మంది నాకు అనేది ఆయన్ని ఆయనే కాపాడుకోలేదు, మన ఏం కాపాడుతాడు? పాప వాళ్ళకి తెలీదు. మన ఆయన వచ్చిందే మన కోసము చనిపోవడానికి. ఆమేన్. మన పాపముల కోసము వెళ్ళ చెల్లించడానికి. లుక్ ఎట్ దట్ లవ్. అరే ఆయన కొడుకునే ఇచ్చాడే, వేరేది ఇవ్వడా? ఇందాక సహోదరు ఇల్లు ఇల్లు కట్టుకుంటున్నాము చూడండి ఎంత ఆనందమో. కట్టించింది ఎవరు? దేవుడే. ఈ రోజు నాకు మైక్ ఇచ్చింది కూడా దేవుడే, అవకాశం ఇచ్చింది దేవుడే, మనిషి కాదు. ఆమేన్. మనిషి కాదు. హల్లెలూయా. ఈ రోజు మొదలైంది. దీన్ని ఆపగలిగే శక్తి ఎవ్వడికి లేదు. ఆమేన్. ఇది యునైటెడ్ గా పెడతాడు దేవుడు. ఎక్కడ ఉన్నా లేకపోయినా సింగపూర్ లో మటుకు అందరు కలిసి అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఏంటంటే యేసు. ఎన్ని డినామినేషన్స్ ఉన్నా మన కామన్ ఫ్యాక్టర్ జీసస్. ఆమేన్. యేసు. అందుకే ఆయన అంటే ఐఎమ్ క్రేజీ అబౌట్ హిమ్ కదా, అంటే నాకు పిచ్చి. ఆమేన్. సో లెట్ us dive into the word. ఆమేన్. సో రెడీయా? ఎందుకంటే ఈ మాట వచ్చిందంటే ఆశామాషి ఉండదమ్మా. నా మాట అగ్ని వంటిది కాదా? ఆమేన్. వచ్చిందంటే నీ ఎముకలలో అగ్నే, నీ పనికిరాన్ని కాల్చిపడుస్తుందంట మాట. ఆమేన్. హల్లెలూయా. సి తినే చదివి వాడు ఇట్లా చదవండి. జెర్మయా 15:16, యెర్మయా గ్రంథం 15:16 వచనం. ఇది నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఓకే. సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవా నీ పేరు. వా, ఎవరి పేరు? నీ పేరు నాకు పెట్టబడదు గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది అంట. ఆ మాటలు దొరకగా తినేయాలట. ఈ రోజు మీకు కొన్ని మాటలు ఇస్తానమ్మా, దాన్ని తినేసేయండి. ఏమా? తినేసేయండి. తినేయాలంటే, ఎందుకంటే అది రాయబడి ఉన్నది మన కోసం, మన మంచి కోసం, మన మేలు కోసం. హల్లెలూయా. ఆమేన్. సో యేసయ్య ఎందుకు వచ్చాడు? యా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఇందాక పాఠ్య భాగంలో దేవుడు లోకాన్ని ఎంతో ఉపయోగించింది కాగా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు వానికి నశింపక నిత్య జీవం అనుగ్రహించినకు ఆయన నిత్య జీవము పొందుటకు ఆయన్ను అనుగ్రహించ. నెక్స్ట్ వచ్చు. ఓకే.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. నెక్స్ట్ చూసారా 18, ఆ 18 చదవండి కొంచెం పైకరమా కింద, ఆయన యందు విశ్వాసము ఉంచువానికి తీర్పు, అంటే తీర్పు లేదు. దాని కూడా కొంచెం హైలైట్ చేసేది అదే కావాలి మనకి, తీర్పు లేదంట. వా ఇసెంట్ తీర్పు అదే ఎవరు రాశారు? దాన్ని తినేద్దాం ఈరోజు. కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు లేదు. ఏమే తీర్పు లేదు, ఇంగ్లీష్లో నో కండెమినేషన్ అంటారు, తీర్పు లేదు. డూ యూ బిలీవ్ ఇట్? కానీ ఈరోజు మీకు తెలుసుకోవాలి, మీరు ఒక ఆ పునాది మీద కట్టుకోవాలి ఇల్లు, సత్యం అనే పునాది. తీర్పు లేదు, ఓకే ఫైన్, తీర్పు లేదు కదా, మనం విచ్ఛిన్నంగా జీవిస్తామా? జీవించము. ఎప్పుడైతే సత్యం నువ్వు తెలుసుకుంటావో సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును. ఆమేన్. ఆమేన్. నాకు తీర్పు లేదు చెప్పండి, నాకు తీర్పు లేదు. ఇస్ ఇట్ నాట్ ఎ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్. ఆయన వచ్చిందే మన కోసం, ఆయన వచ్చి సిలువ మీద వెల చెల్లించిందే మన కోసము, నీ కోసము నా కోసము. చెప్పండి, నా కోసము యేసు మరణించెను, నా కోసము యేసు తిరిగి లేచెను. వావ్ మ్యాన్, గుడ్ న్యూస్. ఎందుకంటే మన నోరు, మా ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం తెరమంటున్నా, మా నోరు తెరమంటాడా? ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఏమంటాడు? తెరురా బాబు నాలుక. ఇక్కడ కూడా వస్తే ప్రాబ్లం ఇదే, నోరే ప్రాబ్లం. నోరు మారితే నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. ఫస్ట్ నోరు మారాలి. ఇక్కడ చాలా మంది పాపం, చాలా మంది వచ్చారు ఇక్కడికి, వచ్చి కష్టాలు పడుతున్నారు. అరే బాబు ఇదేంద్రా బాబు గోల, మాకు నల్లులు గోల, అక్కడ పడుకుంటే ఈ గోల ఆ గోల ఇది మారాలి. ఏం చేయాలా? మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది బాధంట. దేవుడు అంటాడు, నా పేరుట నువ్వు ఏమి అడిగినా నేను నీకు చేస్తా. ఆమేన్. ఆజ్ఞాపించి ఎవరైనా నీ కొండను చూసి నువ్వు ఎంతబడి సముద్రంలో పడిపోయమని చెప్పి తన మనసులో సందేహించక, వాడు చెప్పినది జరుగును అని నమ్మినాడు. ఎలా? వాడు చెప్పినది జరుగును. అధికారం ఇచ్చాడు, కొడుకునిచ్చాడు, అధికారం ఇచ్చాడు మనకు. ఆమేన్. హల్లెలూయా. నాకు తీర్పు లేదు కాబట్టి, తీర్పు లేదు కాబట్టి నల్లులు నా దగ్గరకు రాకూడదు. ఆమేన్. తీర్పు లేదు కాబట్టి ఈ వ్యాధి నా దగ్గర రాకూడదు. నాకు తీర్పు లేదు కాబట్టి సమస్య నా దగ్గర రాకూడదు. వస్తే ఏడు మార్గాల్లో పారిపోవాలా? ఎందుకంటే మనకు న్యూ బ్రీడ్ అంట. 2 కొరింథీ 5:17 అంటాడు, మీకు దిమ్మ తిరిగిపోతుందంటే ఈరోజు ఫినిష్ ఫైనల్. ఈరోజు ఈరోజు మీరు వచ్చారు కదా, మీరు వచ్చిన రీతిగా పోరు బయటికి. యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. కాగా ఆల్రైట్, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఏంటి? నీలాగా ఎవడు లేడు. క్రీస్తు నందు ఉంటే నీలాగా ఎవడు లేడు. అబ్రహాం నీలా కాదంట, దావీదు నీలా కాదంట, ఎవడు నీలా కాదంట. యేసు ప్రభు తరువాత యేసు ప్రభు లాగానే మనమంట, నూతన సృష్టి, న్యూ బ్రీడ్. వీడు డిఫరెంట్ ఉన్నాడు, అవును డిఫరెంట్. ఎందుకు? మనము ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో కొత్త వాయు, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను, చూడండి అసలు చదువుతూ చూడండి, ఆయన మనలను
కొంచెం ఓకే సమస్తములు దేవుడు వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఏం చేశాడ దేవుడు క్రీస్తుతో తనతో సమాధాన పరుచుకున్నాడట. సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద ఎవరి మీద మోపట్లే ఎవరి మీద మోపట్లే వారు అంటే ఎవరు? లోకము. ఈ లోకం మీద ఎవరి మీద ఆయన పాపములు మోపట్లే. అదేగా రాయబడింది, చూడండి మళ్ళీ చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. వావ్, మనం ఎందుకు మోపాలి మరి? దేవుడు మోపట్లే, ఎందుకు మోపట్లే? చూడండి, దేవుడు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. హల్లెలూయా. మోపట్లే అంట, నేను కూడా మోప, మనం కూడా మోపద్దు. అరే నమ్ముకోరా, నమ్ముకుంటే స్వర్గానికి పోతావు లేకపోతే నరకానికి పోతావు, అది కాదు, నువ్వు పాపివి అని చెప్పొద్దంట. మన గుడ్ న్యూస్ ఏం తెలుసా? దేవుడు నీ పాపములు క్షమించి ఉన్నాడు. ఇది గుడ్ న్యూస్, ఇది సువార్త. మోపట్లే ఆయన, హిస్ ఫర్గివెన్ యు. అరే ఎలా ఫర్గివ్? యెషయా గ్రంథం 53:6 53:6 అంటాడు. అమేజింగ్ న్యూస్, గుడ్ న్యూస్. 53:6 ఏమంటాడంటే, యెషయా పై 53:6, మనమందరము గొర్రెల వలె, చదువుతారు మీరు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగిన యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మన మీద మోపడలే, ఆయన మీద మోపాడు కాబట్టి మన మీద మోపడు. మోపాడు అనుకోండి, అది చేసిన పని అతనే వ్యర్థం చేసుకున్నాడు. ఏనా? దేవుడు ఏం చేశాడంట? మనందరి అపరాధాలు తీసి ఎవరి మీద మోపాడంట? యేసు మీద. ఇస్ ఇట్ నాట్ ఎ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్. మీరు పాపలు అయితే ఇప్పుడు నేను కూడా చూసుంటా. మీరు పాపలా? చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, నేను పాపిని, నేను పురుగుని, ఇంకా లిస్ట్ ప్లీజ్, పెంట కుప్పను, తర్వాత నెక్స్ట్. బాగా ఇంట్రెస్టింగ్ కదా. అంటే క్రైస్తవుడు పాపం ఏమనుకుంటాడు అంటే అది తగ్గింపు అనుకుంటాడు. తగ్గింపు అనుకుంటే అరే ఎలా తగ్గింపు? ఒకరోజు ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు అన్నా, రే బాబు నువ్వు నా కొడుకురా బాబు అన్నాడు దేవుడు. యు ఆర్ మై సన్. అందుకే మనం ఏంటి చాలాసార్లు దుమ్ము ధూళి అనుకుంటాం. అందుకే మన జీవితం కూడా అట్లా అయిపోతుంది, నోరు మారట్లే, పెట్టకు, అందుకే కప్పు ప్రాబ్లం. అదే అది తగ్గింపు. దేవుడు అంటాడు, అరే నేను మోపట్లేదు నీ మీద, పాపాలు నీ మీద మోపెట్టలేదు మొర్రు అంటే దేవా నీకు తెలియదు, దేవా నేను మాపి తెలీదు. అదే రాబడింది అక్కడ, నేను వారి అపరాధములను వారి మీద మోపక. ఆయన మోపనప్పుడు మనం ఎందుకు మోస్తున్నాము? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రాడా దగ్గరికి అంటాడు. ఇచ్చే నాకు మొత్తము నువ్వు మోయకంటాడు. హల్లెలూయా. ఆయన అందుకే సిలువ మ్రాను మోసాడంట, మన కోసము, నీ కోసము, నా కోసము.
ఆయన ఆయన చనిపోయారంట. పాపనం కాదు, గుడ్ న్యూసా? మరి పాపనం కాదు, మరేంటి? మనము అందరూ పాపం చేసి అందరూ, రోమా పత్రిక 3:23 అంటాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపో 24వ వచనం కాబట్టి, 24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి అంట, నీతిమంతుడే అంట. ఎందుకంటే మన పాపాలు మన మీద మోపట్లే ఆయన. అందుకే అంటే లెట్స్ గో బ్యాక్ టు 2 Corinthians 5:17, 18, 19, 20, 21. ఈరోజు బాగుందా? నైస్ డమ్. పాపాలు మోపట్లే, దయచేసి దాన్ని మోయేద్దమ్మా. ఏమైనా జరిగింది అనుకో, ఏం పాపం ఉందో మోపిస్తున్నాడు. పాపి పాపి ఏ పాపమో తెలిసి పొద్దున పొద్దున్న ఏమైనా క్రైస్తవుడు పొద్దున దేవా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయము చేయి, రాత్రి తెలుసో తెలుగు పాపం చేశాను ఎందుకు, దేవుడు చేసేస్తాను భయం పొద్దున. అదే మైండ్ సెట్, ఏది ఎక్కువ ఆలోచిస్తావో చేస్తావు. దేవుడు అంటాడు నా గురించి ఆలోచించాయా బాబు అంటే పాపానికి ఎంత వాల్యూ ఇస్తున్నావు చూడు, తెలిసిపోతున్నాడు. యు థింక్ అబౌట్ మీ అంటాడు. ఆయన ఆయన వైపు చూసి నడవమంటాడు ఆయన. ఏ మేరకు చూడండి ఏమంటాడు, అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడడానికి క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొంచున్నాం. చూడండి, దేవుడు అంట తనతో సమాధాన పడ్డాడంట ఆయన కుమారుడు ద్వారా. ఇప్పుడు అంటాడు మనల్ని సమాధాన పడమంటాడు. ఇది న్యూస్ మేము చెప్తా ఉన్నాడు మీకు, అంటే గుడ్ న్యూస్ ఇది. దేవుడు మనకు సమాధాన పడ్డాడు, ఇప్పుడు మనం సమాధాన పడాలి. యు గాట్ టు గెట్ రికన్సైల్డ్. ఆమేన్. సమాధానం అంటే ఓకే అవునా దేవా థ్యాంక్ యూ చాలు అంతే సమాధాన పడుంటే. ఆమేన్. సమాధానం కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. What a news is this! అద్భుతమైన మెసేజ్. దేవుడు అంట మన కోసము ఆయనను పాపముగా చేశాడ. పాపం చేయలే ఆయన, కానీ పాపిగా చేయబడ్డాడు. మనం పుట్టుకలోనే పాపులమంట, కానీ మనల్ని ఆయన రక్తముతో కడిగి నీతిమంతులుగా చేయబడ్డామంట. హల్లెలూయా, ఆమేన్. అందుకంటే రోమ 5:9 అంటాడు. 5:9 ఏమంటాడు అంటే రోమా అనగా రొమాన్స్ అన్నమాట. దేవుని గొప్ప రొమాన్స్ అన్నమాట ఇది రోమా. ఆమేన్. 5:9 ఏమంటాడు అంటే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు, ఇది ఇప్పుడు అనగా నాకు అసలు ఇప్పుడే, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఏమండి నీతిమంతుడి మీద ఉగ్రత ఉంటుందా? ఉంటుందా? నీతిమంతుడి మీద ఏముంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన దీవెనలు నిన్ను వెంబడించును గాక యేసు నామములో. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా అందుకే బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ యూ అంట కదా. దే విల్ ఓవర్టేక్ యూ. ఎక్కడికి వెళ్ళినా నీకు నీ నీ శాపం ఏం తెలుసా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఆశీర్వాదం పడుతూనే ఉంటుంది, అదే నీ శాపం. ఇంతకుముందు రోగాలు వచ్చేవి, కానీ ఈ రోజులైతే నీ ఎప్పటిది క్రీస్తునందు ఉన్నావా నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆయన ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చును గాక.
ఆమేన్. ఆప్షన్ లేదు నీకు, సారీ, ఆ ఆప్షన్ ఇచ్చి లేదంతే నీకు. ఆయనకి అవకాశం ఇచ్చావా, ఆప్షన్ ఉండదు నీకు. ఆయన మంచితో నింపుతాడంట, హల్లెలూయా, నువ్వు తట్టుకోలేవట. ఏమే, నేను ఒక ఎరిమయ గ్రంథం వెళ్ళాము ఒకసారి, ఇది ఈరోజు అయిపోయారు అంతే, ఆప్షన్ లేదు. హల్లెలూయా. సీ, ఐఎమ్ నాట్ జోకింగ్, ఓకే, దిస్ ఇస్, ఇది ఇక్కడ చూడండి, 33, ఎరిమయ గ్రంథం 33 అధ్యాయం 14 వచనం, ఓకే. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులు గురించి, యూదా వంశస్థుల గురించి నేను చెప్పిన ఏ మాట, మంచి మాట చెప్పిన, మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నెక్స్ట్, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. చూడండి, అదేమంటాడు అక్కడ, కింద కింద ఒకసారి, ఒకసారి కింద 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 కింద, ఐ మీన్ గో బ్యాక్, గో బ్యాక్, ఓకే. ఆ దినంలో ఆ కాలంలో నేను దావీదుకు నీతి చిగురు, నా దావీదు మొద్దు అంటే ఎవరు తెలుసు కదా, ద సీడ్ ఆఫ్ డేవిడ్, ఎవరు, యేసు, నీతి చిగురు అంటే యేసే. నెక్స్ట్, ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును అంట. యెహోవాయే మనకు నీతి అని, యెరూషలేము అంటే ఎవరు, మనమే, మనకు పేరు పెడుతున్నాడంట ఆయన వల్ల. ద లార్డ్ అవర్ రైచెస్నెస్, ఆమేన్. యెహోవాయే మనకు, ఇది మంచి మాట అంట. ఎందుకు, మొట్టమొదటి ఏం పెట్టాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని. ఆ నీతి అనేది చాలా ఇంపార్టెంట్ సంఘానికి, ఫస్ట్ ఇంపార్టెంట్ నీతి. మన నీతి మంత్రం తెలుసుకోవాలంట. ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఏవైతే అన్ని జనులు అందరూ వెతుకుతారో అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఏమే, మంచి మాట కదా, ఇస్ ఇట్ నాట్ గుడ్ న్యూస్. దేవుడు ఆయన, ఆయన మన మీద ఆయన పాపాలు, మన పాపాలను ఆయన మోపట్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనము నీతిమంతులం అంట, నీతిమంతులం. ఇంకా ఇంకేమంటాడు తెలుసా మన గురించి దేవుడు, ఇంకా ఏమంటాడు తెలుసా, యు వాంట్ నో మోర్, మంచి మాటలు కదా వినాలి, మంచి మాటలు. ఎవరైనా మంచి మన గురించి మంచి చెప్తుంటే వినాలనిపిస్తుంది కదా ఎక్కువ, యు లైక్ ఇట్ నో, అవును, మంచి చెప్తుంటే చెప్తావు, చెప్పి దేవుడు మంచి మాట, నీతిమంతులం అంటాడు ఆయన. అది కాకుండా, లెట్స్ గో ఓవర్ టు కొలసీ పత్రిక 1:20, కొలసీ 1:20. ఓకే, ఓకే, 19:20. ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత ఏం చేశాడంట, సిలువ రక్తము చేత సంధి చేసి, వావ్, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయనతో, ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళనని తండ్రి అభిష్టమైనది, తండ్రి చిత్తం అంట. ఓకే, దాని తర్వాత, మరియు గత కాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని, తన సన్నిధిని, నెక్స్ట్ చదవండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధాన పరచను. మూడు చేశాడ, పరిశుద్ధులంట, నిర్దోషులంట, అసలు నమ్ముతున్నావు నిరపరాధిగా నువ్వు, నిర్దోష, హౌ కెన్ దట్ బి, నిర్దోష అంటే ఏంటి,
దోషము లేనివాడు నిర్దోషి. కానీ దేవుడు ఏం చేశాడు, మన దోషాన్ని అంతా తీసాడా లేదా? ఎవరి మీద మోపాడు? మోపిన తర్వాత ఇంకా ఉంటుందా మన మీద? నిరపరాధులము ఏమే హల్లెలూయా. గర్వంగా ఆయన కృపాసింహాసనం వద్దకు ధైర్యంగా రమ్మంటాడు. ఎవరైతే తెలుసుకున్నా అనుకోండి, ఎట్లా వెళ్తాం మనము? ధైర్యంగా తలెత్తుకొని ఆయన రక్తం వల్ల మనకు అనుగ్రహింపబడిన ఈ కృపను బట్టి ధైర్యంగా వెళ్తూ ఉంటారు కృపాసింహాసనం వద్దకు. హల్లెలూయా. ఎటువంటి ఇంత కూడా మన మనసులో ఇంత కూడా నేరాలు మనం చేసుకోకూడదు. మనకు హక్కు ఇచ్చాడు, మనకి ఆ ధైర్యం ఇచ్చాడు. ఆయన మాటను బట్టి మనం ఆయన కృపాసింహాసనం వద్ద పెట్టాలంట ధైర్యముగా. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. హల్లెలూయా. ఆమేన్. మీరు పాపలా? పాపలా చెప్పండి కొంచెం. వాక్య పాపలు అంటున్నా చూడండి, ఎంత కష్టం తెలుసు ఒప్పుకోవడం. పాపలు అనగా పాపులు, పాపులు అంటే ఫస్ట్ మనం మనం ఏంటి, మన 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 జీవితానికి ఆధారం ఏంటి, మన పునాది ఏంటి? ఆయన మాటనే. ఎప్పుడైనా ఆయన మాట, నువ్వు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, నిర్దోషివి, నిరపరాధివి అన్నప్పుడు ఇక మనం ఇంకా పాపి అంటే మనకు ఆ మాట యేసు తెలుసు కానీ ఆయన మాట వద్దు అన్నట్టు. ఏమే? సో మీరు పాపులా? కొంచెం గట్టిగా ఉన్నాడు. ఎవడైనా పాపి అన్నాడు, దుమ్ము లేపాలి వాడిని, దుమ్ము కట్ట కట్ట కడిపడేయాలి. ఎందుకు కట్టాలా? ఆ ఇజాయా 54:17 మీరు చదవాలి. ఎందుకు మీరు చదవాలి? నాకు వచ్చు కానీ మీరు చదవాలి. చదివితే మీకు తెలుస్తుంది అంట. ఏమే 54:17 నీకు ఏ ఆయుధము? దాని తర్వాత ఎవరు తెలీదు నాకు విరోధం ఏ ఆయుధం వాడు తెలియదు. కన్ఫ్యూజ్ బాగాలేదు. దాని తర్వాత ఎందుకు అన్నాడు? ఆ దావ్యం ఏంటి ఏంటో తెలీదు. ఐ వాంట్ యు టు నో వాట్ ఇస్ దట్. నీకు విరోధముగా రొప్పిపోన్న ఏ ఆయుధము వాడు తెలియదు. తర్వాత నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసినవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదియే యెహోవా మొక్కు. ఆయన నీతి అంటే మనకి స్వాస్థ్యముగా ఇచ్చాడట. స్వాస్థ్యం అంటే ఏంటి? హక్కు, ఆస్తి. అనుభవించండి బాబు. అసలు ఎవడైనా నేను ముందర చర్చిలో మన పెద్ద మీటింగ్లో బాబు నేను బాబులు అందే వాడిని చూస్తూ ఉంటాను అన్న పాపం. బాబు తెలియదు వాళ్ళకి ఆ ఇమోషన్స్ ఉంటాయి. కానీ పాపం అనేది వాస్తవమే. కానీ సత్యం ఏమంటుందంటే మీరు నీతిమంతులు. అసలు పాపం ఎందుకు చేస్తారు? పాపలు ఎందుకు చేస్తారు? పాపం నోట్తో ఒప్పుకున్నాను నేను పాపిని దేవా అని అనుకోండి. పాప ఏం చేస్తాడు? పాపి చేస్తాడు, పాపి చేస్తాడు, పాపాలు చేస్తాడు అంతే. నోరు మారాలి. ఏమే నోరు మారాలి. హాలలు టైం ఎంత ఉంటుంది ఇంకా మనకి? 5 minutes సార్. ఓకే అర్థమైందా? సో మీరు ఎవరు ఇప్పుడు? నిర్దోషం, పరిశుద్ధం, నిర్దోషం, నిరపరాధం, నీతిమంతులం. అలా ఎంత ధైర్యం ఉంటుంది అపవాది. చూడండి, నీతిమంతులు ప్రార్థన బహు బలము కలది అంట. తిరుగు లేదు. నీ ప్రార్థన చేస్తే వృధాగా తిరిగి రాదు. ఇంపాసిబుల్. మనం ఒకేసారి విధురాలు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది? విధురాలు చేసిన ప్రార్థన చేస్తే కదా పొద్దున అన్యాయ న్యాయవాది ప్రార్థన చేస్తున్నామంట. రోజు గోజాడుతుంది వెళ్ళి మనం అంటే మనం అట్లా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అట్లా చేయకూడదు అంట మనం. ఎందుకు? మన దేవుడు అన్యాయము చేసే న్యాయవాది కాదు. మార్క్ 11:24 అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని
నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును. ఎప్పుడు? నమ్మినప్పుడు. సింపుల్. కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ బొంబార్డింగ్, కీప్ ఆన్ అడిగి. అంటే ఆయన విన్నాడా? ఒకసారి మా పిల్లలు నన్ను అడిగారు అనుకోండి, ఇది కావాలని రోజు అడుగుతాను, ఏంది గోలైంది, కానీ పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. కీప్ ఆన్ ఆస్కింగ్ అంటే ఓకే, కీప్ ఆన్ థ్యాంకింగ్. ఫిలిప్పియన్ 4:16 లో అన్నాడు మీరు, ఫిలిప్పియన్ 4:16 ఒక పాట పాడుతుంది దీని తర్వాత ఇది ఓకే. 4:16 4:19 ఓకే, థ్యాంక్ యూ. ఐ నీడ్ హెల్ప్. ఫోర్ సిక్స్ థ్యాంక్స్ గివింగ్. దేవుని గురించి, దేని గురించి, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. మూడు చెప్తున్నాడు, ఏం చేశాడు? ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను. మూడు సో నిజంగా అసలు దేవుడు ఉన్నాడా? అసలు ఉన్నాడా దేవుడు? ప్రార్థన వింటాడా? ఎన్నిసార్లు చేసి వింటాడు? ఒకసారి చేసి వింటాడా? విని తర్వాత మళ్ళీ చెప్పాలా ఆయనకి? అడుగుతున్నా ఒకటి, జస్ట్ ఆస్కింగ్. విని తర్వాత దానియేలు ప్రార్థన చేసిన ఫస్ట్ మాట దేవుడితో బయలుదేరాడు అక్కడి నుంచి. ఎప్పుడప్పుడు పాత నిబంధనలో ఇంకా ఏసై చనిపోలే, ఇంకా ఏం చెల్లించలే, రక్తం చెల్లించలే, ఏం లేదు. ఈ రోజు యేసు నామములో అడుగుతే, కానీ ఒకడంటే నమ్మాలంట ఫస్ట్. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు 11:24 మాకు 11:24 ఇదొకటి ఇస్తారు పాడవాడు. నీతిమంతులు అండి, ఆషమాషి కాదండి ఇది మనము. You are a righteousness of God. Oka prarthana chese bhoomi talakindulaye satta neelo devudu petta neelo unna vaadi lokamlo unna vaani kante koppa vaadu. 11:24 andu cheta prarthana cheyinappudu meeru aduguchunna vaatinellanu pondi unnamani ante aduguchunna vaatinellanu nammudi. అప్పుడు ఎప్పుడు? మనం ఒకసారి మొన్న డానియేలు గారు, తర్వాత మనోడి దేశం శ్రీనాథ్, ఇంకా మనం ఇంకో ఆల్వెన్ నలుగురు కలిసి మేము ఒకసారి మొన్న రాత్రి ఎటెళ్ళాం మనం, పేరేంటి, గెలా, ఇక్కడ ఏదో ఉందంట కదా రిటైర్డ్ ఏరియా, అక్కడ రాత్రి వెళ్ళాం. దుమ్ము లేక ఉన్నాడు ఆ రోజు వెళ్ళి యేసు నామములు, యేసు నామములు పలికే ఏంటి అక్కడ, ఏం చేయబలికిందా అరే పలికే మనం క్లీనప్ అన్నామా లేదా? క్లీన్ అంటే ఇప్పుడు మనము అది వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటారు, కానీ యేసు పాపల్ని పాపల్ని రక్షించడానికి వచ్చాడు మనకి. ఎందుకంటే మనం ఈ లోకానికి వెలుగు అంట, కాలు ఎక్కడ పెడతా ఒక క్లీన్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అపవాది ఇట్లా పట్టుకున్నారు బంధకాలు. ఈ రోజు మీ జీవితంలో కూడా ప్రతి బంధకము తెగిపోవును కాక యేసు నామములో. హల్లెలూయా, తగిలిపోవాలంటే యు గాట్ టేక్ అథారిటీ హియర్. ఏమన్నా తెలుసింగ్ వన్ సాంగ్ దాని గారు, మనం యూ హ్యావ్ ద సిడీ సీట్ ఉందా బ్యాంక్ చూడ,
ఇప్పుడు మస్తు బతికినాము క్రైస్తవులాగా మనము క్రైస్తవులను చెప్పుకొని బతికాం, కానీ ఈరోజు ఆయన మాట దాన్ని తీసుకొని లిటరల్గా ఆయన మాట తీసుకొని లిటరల్గా పనిచేస్తుంది ఆయన మాట చూద్దాం పనిచేస్తుంది ఏమా. ఇప్పుడు చూడండి రోగుల మీద చేతులు ఉంచగా వారు చేతులు ఎంతమందికి ఉన్నాయిగా ఉన్నాయి కదా, మరి ఏది ప్రాబ్లం ఏంది, ఎంతమంది నమ్ముతున్నారు యేసుని, ప్రాబ్లం ఏంది, ఎస్ అది ఎప్పుడైనా పెట్టిన తర్వాత పని చేయకపోతే నా పరుగు పొందేమో చచ్చిపోతే ఏంటి పరుగు పొందే పని చే అరే మన పని మనం చేద్దాము. ఇప్పుడు మంది వేసుకున్న తర్వాత ఇక పని చేసేది ఆయన పని చేయకపోతే ఎట్లా ఇది ఆలోచించదు. వెన్ హి సెడ్ సంథింగ్ ఇట్ ఈస్ డన్. నేను ఒకసారి ఇట్లానే తుఫాన్ వస్తుంటే వర్షం వస్తుంది వర్షం పడుతుంటే ఏసునాములు ఆగు అంటే ఆగకపోతే నీ పరుగు పోతున్నారా అని పక్కన చెప్పు వాయిస్ వాయిస్ వాడు చెప్తాడు వాడు వాడు మా మాట అంటే మనకి ఎప్పుడైతే నువ్వు విశ్వైత్లో అడుగు పెడతావో అప్పుడు నీ అన్ని వదిలేసంటే నీ పరుగు లేదేం లేదు. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాల ద్వారా నువ్వు నడవబడతావో అప్పుడు విశ్వాసం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే విశ్వాసంలో ఎంటర్ అవుతావో యు ఆర్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఆమేన్, హల్లెలూయా. డన్ బ్రదర్. ప్రేమను పడ్డాను నేను, ప్రేమను పడ్డాను ఆ
ప్రేమకు రుజువేంటని నే నడుగతములువే. నా ప్రీతి తన ప్రేమ రుజువు పరిచే, ప్రేమకు రుజువేంటని నే నడుగతములువే. నా యేసు తన ప్రేమ రుజువు పరిచే, పాపమలే కుప్పమందు
తొలగిపోవును గాక. డోంట్ టెల్ గాడ్, దేవుడు చెప్పదు, దేవా ఈ కొండను తీసే దేవా అని దేవుడు చెప్పదు. దేవుడు అంటాడు నువ్వు మాట్లాడు అంటాడు. గాడ్ ఇస్ టెలింగ్ యూ స్పీక్. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఉన్నాడు ఇంకా ప్రాబబ్లీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఇంకా అంగీకరించలేదమ్మా, లేదా నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించా యేసు తెలుసు కానీ ఇంకా నేను ఆయన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అన్నవారు, నాకు యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా కావాలి అనుకున్న వారు చేతులు ఇప్పించండి. ఎవరైనా ఉంటే, ఎవరైనా ఉండే ఇది ఎనీబడి, ఫస్ట్ టైం, ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే అందరు బాగున్నాయి, వావ్ మ్యాన్ వన్ హ్యాండ్, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారమ్మా ఫస్ట్ టైం? ఓకే, యేసుని ఎప్పుడైతే అంగీకరిస్తామమ్మా ఆయన నీతి నీ మీదకి వస్తున్నాడు. పాపాలు ఆయన లెక్క పెట్టట్లే, ఈ లోకం మీద ఆయన పాపాలు మోపడలే, ఎందుకంటే యేసు మీద మోపెడ తీసి ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇస్తావో నువ్వు కొత్త న్యూ బ్రీడ్ అయిపోతావు అంట. ఆయన నీతి నీ మీదకి వచ్చిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ఈ ప్రార్థన చేయండి. ఎవరికైతే యేసు సొంత రక్షకుడిగా కావాలో, ఎవరికైతే కావాలో ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసు మీరు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. షల్ వి గివ్ ఎ క్లాప్ ఆఫ్ హ్యాండ్. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ, వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుకే, మన యేసుకే చెందునుగాక. థ్యాంక్ యూ. వెన్ వెన్ ఎవర్ ఐ కమ్ యు నో డానియల్ గారి దగ్గర ఐ బి వర్షిపింగ్, బట్ ఐ లవ్ టు బి అందరు లీడర్స్ ని కలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద పాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సింగపూర్, మీ జీవితాల్లో అమ్మా ఈ రోజు నుంచి మాట్లాడండి, మీకు ఏం కావాలో మాట్లాడండి, యేసు నామంలో అడగండి, దేవుడు చేస్తాడు. ఆయన విన్నాడని నమ్మాలంట ఫస్ట్. నమ్మి దేవా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇచ్చినందుకు అన్నావు చేస్తానన్నావు, ఒక్కసారి అడగమన్నావు అడిగాను, నువ్వు విన్నావు, నేను విశ్వసిస్తున్నా, నేను పొంది ఉన్నాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పండి. ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కటి ఎగ్జాంపుల్, పిల్లలు అడిగారు అనుకోండి, పిల్లలు అడిగితే ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, మళ్ళీ పిల్లలు కావాలని అడుగుతారా? మీకు పిల్లలు కావాలనుకోండి, ఓకే, దేవుడిని అడిగాను, దేవా మాకు పిల్లలు కావాలి, ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలని అడుగుతారు? మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చేసంటే కదా. అలానే ప్రార్థన చేసినప్పుడు మీకు ప్రెగ్నెంట్ అంట, ప్రెగ్నెంట్ అయ్యా, తన సమయం పెడతా అంట దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, ఇచ్చేసాడంట హల్లెలూయా. సింపుల్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, థ్యాంక్ యూ. మరొకసారి అందరం కూడా తపలు కొడుతూ మరి యోగి ఎంతమంది ఎంతమంది ప్రేమలో పడ్డారు నాకే తెలియదు, దేవుల్లో ఎంతమంది ప్రేమలో పడ్డారు నాకే తెలియదు, కానీ అది మీకే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఒక ముఖ్యంగా బ్రదర్ అనిల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మంచి మెసేజ్ మనకి అందించినందుకు. తర్వాత యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ పాస్టర్స్ని అండ్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ జాకబ్ గారు తెలుగు క్రిస్టియన్ గోస్పెల్ చర్చ్ నుండి, జాకబ్ గారు వైఫ్ జోలా గారు కూడా పైకి రావాలి. పాస్టర్ డానీ మోనీ గారు టెక్నికల్ ట్రైబ్ చర్చ్, శిష్య లలిత గారు కూడా పైకి రావాలి. పాస్టర్ సుదర్శన్ గారు గాడ్ బ్లెస్ మినిస్ట్రీస్, శిష్య విజయ పైకి రావాల్సింది కోరుతున్నాను. పాస్టర్ రవికుమార్ గారు గడి మిషన్ సింగపూర్, పాస్టర్ డేవిడ్ ఉల్లూరి గారు కూడా పైకి రావాల్సింది కోరుతున్నాను. సైఫ్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్,
పాస్టర్ ఎన్ ప్రసాద్ గారు, తెలుగు పెంటెకోస్టల్ ఫెలోషిప్, బ్రదర్ థామస్ గారు, గ్రేస్ సిస్టర్ గ్రేస్ గారు కూడా పైకి రావాలి, బ్రదర్ డానియల్ రాజు గారు, సిస్టర్ జాయ్సి, బ్రదర్ డానియల్ రాజు గారు, సిస్టర్ జాయ్సి కూడా పైకి రావాలి. లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్, బ్రదర్ శ్రీనాథ్ గారు, బ్రదర్ శ్రీనాథ్ గారు కూడా పైకి రావాలి, సిస్టర్ కూడా పైకి రావాలి, సిస్టర్ ఉమా. తర్వాత సురేష్ అన్న, సురేష్ అన్న వైఫ్, యూటీసీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాలి. యూటీసీ సతీష్, సతీష్ అన్న వైఫ్, వేణు, ఇంకెవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకసారి పైకి రావాల్సి వచ్చున్నాను. యూటీసీఎఫ్ మెంబర్స్ అంతా ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా జరిగిందంటే, క్రిస్మస్ ఈ రీతిగా జరిగిందంటే అందరి యొక్క ఖుషి. దగ్గర 2-3 మంత్స్ నుంచి కూడా మేము ఎవ్రీ మంత్ కలిసి ప్రార్థన చేస్తూ అందరితో కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జరగటానికి యూటీసీఏ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ కూడా చాలా సహకరించారు. మీరు అందరికీ నమ్మకంగా తెలుస్తున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. కేక్ కటింగ్ కార్యక్రమానికి సారీ ముందు మన గెస్ట్లు మనం సన్మానించాల్సిన అవసరం అనుకుంది. మనం వారిని గౌరవించాలి కనుక అనిల్ అన్న, సిస్టర్ శర్మిల గారి పైకి వస్తే మన పాస్టర్స్ అందరూ కలిసి సన్మానం చేస్తాం. మీరు బస్సులు వెళ్ళిపోతే కంగారు పడకండి. 10:30కి బస్సులు స్టార్ట్ అవుతాయి, టైం ఉంది మనకి. ఇంకెవరైనా సరే యూటీసీఎఫ్ మెంబర్స్ ఉంటే దయచేసి రమ్మని నేను కోరుతున్నాను. యూటీసీఎఫ్ మెంబర్స్ రవి కిషోర్ గారు, వారు సత్యమాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, మీరు ముందు రావాల్సి కోరుతున్నాను. రవి కిషోర్ అందరూ కలిసి సిస్టర్ శర్మిల గారిని సన్మానం చేస్తారు. కలిసి బ్రదర్ అనిల్ గారికి సన్మానం చేస్తున్నారు. కేక్ కట్ చేయడానికి అనిల్ గారు అండ్ సిస్టర్ శర్మిల గారు కేక్ కట్ చేయాల్సిందిగా మేమందరం వెనకాల ఉంటాం. ఓకే అన్న, కట్ చేయండి అన్న, మీరు కట్ చేయండి. అందరూ కూడా ముందుకు రావాల్సి వచ్చాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ ముందుకు రండి.
అన్న విల్సన్ అన్న ముందుకు తాగుతుంది విల్సన్ అన్న కృప కృప కూడా ముందుకు రావాలి కృప యూటీసీఎఫ్ మెంబర్స్ అందరు కూడా ముందుకు రండి ఇది ఎందుకంటే ఇది వి ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ కదా ఒకసారి నుంచుదాం అందరం కూడా ఇంకొకటి మీ అందరికీ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మీకు మంచి సువర్ణ అవకాశం అందరూ కలిసి యేసు అని ఒకసారి గట్టిగా అనాలి ఓకే నేను మూడు లెక్క పెట్టిన తర్వాత మూడు లెక్క పెట్టిన తర్వాత ఏమనాలి ఈ అవకాశం మళ్ళీ మీ ఇంట్లో దొరకదు మీ ఇంట్లో ఇంత పెద్దగా అనవలేరు విఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే కదా మూడు లెక్క పెడతా ఏమనాలి మీరు గట్టిగా యేసు అసలు ఇక్కడ ఇక్కడంతా పాస్టర్స్ అంతా ఉన్నారు ఇక్కడ వాళ్ళకి మైక్ అవసరం లేదనుకోండి అసలు మైక్ ఇన్బిల్డ్ ఉంది మాకందరికి ఓకే మా అందరికి ఇన్బిల్డ్ మీ మీకే ఇప్పుడు ఓకే వెడీ 1 2 3 అక్కడి అసలు రాలే అక్కడి కూడా ఓకే మూడు ఈ స్టేజ్ నుంచి కూడా రావాలి ఓకే మంచి అవకాశం సువర్ణ అవకాశం అందరికి కిడ్స్ ఆల్ మీ అందరికీ ఏమన్నా తెలుసా yes okay at the count of 3 what you got to say yes jesus okay jesus okay 1 2 3 ముచ్చటిక మూడో సార్ ఈసారి ప్రతి ఎరికో కూడా పగిలిపోతుంది ఆమేన్ నీ చుట్టూ ఉన్న ఏ ప్రాకారాలైతే నిన్ను బంధకం పెట్టిందో ఈ రోజు పగిలిపోతాయి హల్లెలూయా see you got to use your voice amen today 1 2 3 Amen. Okay, కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది దీని తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉంటుంది జస్ట్ 2 మినిట్స్ క్యాండిల్ సర్వీస్ ఉంటుంది Happy Christmas. Merry Christmas, happy Christmas, Merry Christmas, happy to all of you, happy to be around you. Oh.
So we should thank him first. Right? Shall we all say hallelujah? Thank you, Jesus. On behalf of Telugu Christian Fellowship, I would like to thank Brother Anil Kumar and Sister Sharmila. Thank you, Anna, for accepting our invitation with love, and you are a blessing to the Telugu community. And may God use you mightily in the days to come. We will continue to pray for you and your family. And I always believe that you are such a humble man of God in Andhra Pradesh. And you are using all opportunities that you have to win the souls. And we cannot take anything from here to heaven. But you are the only one, winning the souls. And you will be rich in heaven. Definitely we all will acknowledge one day in heaven. Glory to God. I also thank to brothers from Telugu Association Singapore. Thanks for coming. You have been always a support for us. And on behalf of UTCF, I thank Bartley Church Management for allowing their church for us for this event. And especially a dedicated team, TC and your team. We thank you so much. And also on audio and video team that are supporting here. Thank you so much. Thank you, TC. And I thank all Telugu brothers for accepting our invitation. And from all the denominations, regardless, you know, when we go to heaven, Jesus don't ask whether you came from Methodist or whether you came from Baptist or whether you came. We all body of Christ. You know, whether you are hand or leg or whatever it is. Right? Manandram, mana ekkad ye church nunchi vachamo anadu kaadu gaani, once we go to heaven, all the churches, all Andhra Pradesh people, maybe, I don't know whether we all speak Telugu or not in heaven, but definitely we'll see each other, we'll see each other, and we'll work together, and we will not have any kind of
feelings that we have here, right? It is such a glorious movement in Singapore from almost 17 years, and there's a Telugu fellowship started in Singapore in the year 2000 by the grace of God. And since then, some of our brothers dreaming for this event and tried so many years, but we couldn't make it. By the grace of God, we have been praying. Last 1 year, we started gathering together, uniting churches, and we are dreaming for this event. And this is the, you know, Jesus Christ is a history maker, and He is the one who created the time, and who split the Red Sea, and who split the rock into rivers, who split the time into, you know, BC and AC. Regardless of which religion we are, we have to say, Christ Sekam, Christ Poruka, Manandra Chadukunna Kada. You know, yeah, religion in a sare. We have. I always like that. You know, the governments in the world should be emphasis that, you know, the 2017 Christ to second 2017 Christ to second 2018. At least we confess Christ to in every moment. But anyway, thank God. I thank all Telugu pastors and brothers. You know, you all prayed a lot for this moment, and it is a reality. Thank you so much. And I especially thank Brother Bhaskar, and you know, he is a common denominator for all these churches in Singapore, and he has been calling all the pastors and brothers to unite, but by the grace of God, and he achieved it, and we all should thank him and all the pastors. And to see this event so real, you know, there is a lot of effort we put. Especially the food fellowship, I don't know where Krupa is. Since morning, and myself and himself, and I saw Suresh, and also Brother TC, he came in the morning, and since that time he is here. I don't know whether he had dinner or not. So there is a lot of effort. We all should thank, and we have to see this kind of events in the Singapore in the days to come, if Jesus is delaying his coming. Yes? Kanesam, every year we should see a united Telugu Christmas. We all agree or not? Yes. Right? Okay, we all have to pray for that. And the Battery Methodist Church, some of the people, they supported. There are 15 buses we assigned for this gathering. And thank you so much for your financial support. Without your support, we cannot be, you know, conducting such a huge event in this Singapore history. And thank you so much for giving me this opportunity to say a word of thanks. Thank you. Thank you, Anna, Danina. Ippudu closing prayer. Pastor Sudarshan garu vachi closing prayer chestaru. Brother Anil garu benediction istaru. Sorry, the food packets are arranged outside, and also there is a cake is arranged, and the drinks are there. Meerandaru kuda bus ki velipovali kabatti 10:30 ki andaru families tappa first bus ki velipovalsina andaru kuda meeru rendu doors rendu exit doors are open chestunnayi. Meerandaru kuda inkevarkanna mee friends ki evarkanna oka manchi biryani packet ivvalanukunte ee rojuna because of Christmas. You can take two packets. So our God is more than enough, you know. So the God has supplied more than enough. Okay, thank you so much. Aakhari prarthana kat andru lechi nilchundam. Ee goppa karyakramanni devudu nadipinchinandulu rendu chethulu pai ketti oka sari prabhu gattiga stutiddam prathi okaram kuda. Hallelujah, 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 hallelujah. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారినికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మమ్మల్ని ఐక్యపరిచి మీ జన్మదిన వేడుకలను ఈ విధముగా నాయన జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా.
సింగపూర్ దేశంలో ఉన్న అన్ని చర్చెస్ లు ఇదిగో ఈ రోజు రాలేదు కానీ నెక్స్ట్ ఇయర్ కి అన్ని చర్చెస్ తో సహా నన్ను ఇంతకంటే గొప్పగా మేము మీకు మహిమకరంగా జరుపుకున్నట్లు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. ఇదిగో ఈ కూటములు ఈ విధంగా జరగటానికి నాయన ఇదిగో రహస్యంగా ప్రార్థించిన వారు ఎందరో ఉన్నారు, బహిరంగంగా ప్రార్థించిన వారు ఎందరో ఉన్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దీనికి ముందు నాకు ముందు మాట్లాడిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన మరిగో ఈ కూటమి ముగించుకొని మరలా తిరిగి వారు డార్మెటరీస్ కు వెళ్తుండగా నాయన మీ యొక్క ఆత్మను సహాయం చేతనైనా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దూతల్ని కావలి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచండి. సమస్తమైన విషయాలను మీరే మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు యేసు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you. God bless you. ఒకసారి చాలా ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ బయట నేను ఈ డోర్స్ నుంచి బయటకు వెళ్ళగానే అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయండి, దయతో అక్కడ ఎవరు ఓపెన్ చేయడం రైట్. బస్సెస్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ లిఫ్ట్ని వాడండి, తర్వాత మెట్లు కూడా ఉన్నాయి, త్వరగా కిందకు వెళ్ళచ్చు. ఒకవేళ మీ బస్సు ఇంకా రాకపోతే ఆ కింద పెద్ద ఆవరణ ఉంది అక్కడ తినండి. కానీ ఆ కార్పెట్ బయట మాత్రం అసలు ఫుడ్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, దయతో మాతో సహకరించాల్సిన కోరుతున్నాను. అలాగే ఫ్యామిలీస్ బస్సులో ఎవరెవరైతే అట్లేదు వారు పైన ఫైవ్ ఫ్లోర్లో ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడ మీరు కూర్చొని తిని వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. దయతో అందరూ కూడా వెనక్కి నుంచి అటువైపు వెళ్తే మీ ఫుడ్ కలెక్ట్ చేసుకొని తిని వెళ్ళాలనుకుంటున్నాను.